టూనీ పిచ్చుక తన కూతురైన బుజ్జితో కలిసి ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేది. టూనీ పిచ్చుక చాలా మంచిది. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఎవరు ఏం అడిగినా కాదనకుండా చేసి పెట్టేది. ఊర్లోని పక్షులందరూ టూనీ పిచ్చుకని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళు పండించిన కూరగాయల్ని, పండ్లను, అలాగే తయారు చేసిన వస్తువుల్ని టూనీ పిచ్చుకకి ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అదే ఊర్లో నివసించే చిచ్చు అనే ఒక పిసినారి కాకి టూనీ పిచ్చుకంటే అస్సలు నచ్చేది కాదు. టూనీ, టూనీ, ఇంట్లోనే ఉన్నావా? హా చోటు, ఇంట్లోనే ఉన్నాను. విషయం ఏంటి చెప్పు. ఏముంటుంది టూనీ, నిన్న నువ్వు ఎంతో కష్టపడి నా కొడుకుని పట్టణంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళావు. అక్కడ వరకు చికిత్స చేశావు. సమయానికి నువ్వున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా కొడుకు పరిస్థితి ఏమయ్యేదో. నీ కొడుకు నా కూతురుతో సమానం కాదా ఏంటి? అందరూ ఒకే బడిలో చదువుకుంటున్నారు. నిన్న నువ్వు ఇంట్లో లేవు. సరిగ్గా అదే సమయానికి బన్ను చిలుకకి పాము కరిచింది. నువ్వున్నుంటే ఏం చేసేదానివో, నేను కూడా అదే చేశాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదు చోటు. అలా తుని పిచ్చుక చోటు చిలుకతో చెబుతుంది. చోటు చిలుక తన పొలంలో పండిన కూరగాయల్ని తుని పిచ్చుకకి ఇస్తుంది. ఈ కూరగాయల్ని తీసుకుని ఇంతకు మించి నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. డబ్బిచ్చి నీ సహాయాన్ని నేను కొనలేను. అలా అని ఊరికే ఉండలేను. అందుకే నేను పండించిన ఈ కూరగాయల్ని నీకిస్తున్నాను అని చెప్పి చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చోటు చిలుకకి దారిలో చిచ్చు కాకి ఎదురొస్తుంది. ఏమిటి చోటు, ఇందాక ఓ సంచి నిండా కూరగాయల్ని తీసుకుని ఎక్కడికెళ్తున్నావు? ఇంకెక్కడికి, తుని వద్దకు వెళ్ళొచ్చాను. తను నాకు ఎంతో సహాయం చేసిందిగా, అందుకే నేను పండించిన కూరగాయల్ని తనకు ఉచితంగా ఇచ్చొచ్చాను. అలా చెప్పడంతో చిచ్చు కాకి చాలా కోపం వస్తుంది. ఊరంతా తుని పిచ్చుకని పొగడడం చిచ్చుకి అస్సలు నచ్చేది కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. అవును బుజ్జి, నిజమే. బయట ఎండలు మండిపోతున్నాయి. ఒక్క నిమిషం బయటికి వెళ్ళొస్తే చాలు, బాగా అలసిపోతున్నాం. అలా తుని మరియు బుజ్జి పిచ్చుక తమ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారికి బయట ఏదో శబ్దం అనిపిస్తుంది. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక పరిగెట్టుకుంటూ బయటికొస్తారు. అక్కడ ముసలి గ్రద్ద కళ్ళు తిరిగి పడిపోయి కనిపిస్తుంది. అవును బుజ్జి, వెంటనే లోపలికెళ్ళి కాస్త నీళ్లు తీసుకునిరా. అలా తుని పిచ్చుక మహీగ్రద్ద ముఖంపై కొంత నీటిని చల్లి లేపుతుంది. పాపం మహీగ్రద్ద చాలా నీరసంగా ఉంటుంది. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక మహీగ్రద్దని తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఏంటి మహీగారు ఇది? ఎండలో మిమ్మల్ని ఎవరు బయటకు వెళ్ళమని చెప్పారు చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా, నేను ఒక్కదానినే నివసిస్తుంటాను. నా కోసం అన్నీ నేనే తెచ్చుకోవాలిగా. నా కోసం డబ్బుల్ని కూడా నేనే సంపాదించుకోవాలి. ఇలా ఎండలో బయటకెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు నాతో పాటు మంచినీళ్లను మోసుకుని వెళ్ళడం కుదరదు. దారిలో ఎక్కడా మంచినీళ్లు దొరకవు. అందుకే ఇలా ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగాయి. మీరు చెప్పింది కూడా నిజమే. బయట పనులకు వెళ్ళేవారికి నీటిని అందించడం చాలా అవసరం. ఇవాళ రాత్రి మనం పంచాయతీ పెట్టుకుందాం. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. అలా ఆ సాయంత్రం పక్షులంతా పనుల నుండి తమ ఇండ్లకొస్తారు. టూనీ పిచ్చుక పంచాయతీ పెట్టడంతో అందరూ అక్కడికి వెళ్తారు. చిచ్చు కాకి కూడా అక్కడికొస్తుంది. పక్షులారా, ఈ మధ్య ఎండలు బాగా పెరిగిపోయాయి. ఎండలు పెరిగినంత మాత్రాన మనం ఇంట్లో కూర్చోలేం కదా. ఎవరి పనులు వాళ్ళు చేయక తప్పదు. పనుల కోసమని బయటకు వెళ్తే ఎండని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే నేను చలి వేంద్రం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అలా తుని పిచ్చుక చెప్పడంతో చిచ్చుకాకి తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, చలివేంద్రం పెట్టి ఈ తుని పిచ్చుక పక్షులందరి మెప్పుని మళ్ళీ పొందేలా ఉంది. ఈసారి ఈ అవకాశాన్ని నేను తీసుకోవాలి. అలా చిచ్చుకాకి తన మనసులో అనుకుని బయటికి ఇలా అంటుంది. ఈ ఆలోచన ఒక 10 రోజుల ముందే నాకొచ్చింది. కనుక నేనే చలివేంద్రాన్ని పెట్టబోతున్నాను. ఏంటిది, ఇది నిజమేనా? 1 రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించే చిచ్చు ఏకంగా చలివేంద్రం పెట్టడానికి సిద్ధమైందా? అవునవును, నేను చలివేంద్రాన్ని పెడతాను. అందరికీ నీటిని, చల్లటి మజ్జిగని పంచుతాను. అలా చిచ్చుకాకి చెప్పడంతో తుని పిచ్చుక అవకాశాన్ని చిచ్చుకాకి ఇస్తుంది.
ఇక మరుసటి రోజు చిచ్చుకాకి తన ఇంటి ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక కుండ నిండా నీటిని, అలాగే మరొక కుండ నిండా మజ్జిగని నింపి పెడుతుంది. ఇంతలో చోటు చిలుక పొలంలో బాగా కష్టపడి చిచ్చుకాకి వద్దకు వస్తుంది. ఏంటి చోటు, ఏం కావాలి? నువ్వేం తాగాలని అనుకుంటున్నావు? నాకు కాస్త మజ్జిగివ్వు, బయట ఎండలు మండిపోతున్నాయి, నాకు కాస్త వేడి కూడా చేసింది. అలా చోటు చిలుక అడగడంతో చిచ్చుకాకి చోటుకి మజ్జిగనిస్తుంది. చోటు చిలుక మజ్జిగని తాగుతుంది. చాలా ధన్యవాదాలు చిచ్చు, నేను వెళ్ళొస్తాను. ఏంటి, ఎక్కడికెళ్ళేది? ముందు తాగిన మజ్జిగకి డబ్బులు కట్టు. అరే, ఇది ఉచితంగా ఇచ్చే చలివేంద్రమేగా, ఇక్కడ డబ్బులు ఇవ్వడం ఏంటి? డబ్బులిచ్చావా? సరే, లేకపోతే నేను చలివేంద్రాన్ని మూసేస్తాను. ఈ కారణంగా చాలా మంది ఈ అవకాశాన్ని కోల్పోతారు. నీకు ఊర్లోని వాళ్ళందరూ ఇబ్బంది పడడం ఇష్టమా చెప్పు. వదిలే, నా కారణంగా ఊర్లోని వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకు? నేనే డబ్బులిచ్చేస్తాను. నా దగ్గర తీసుకుంటే తీసుకున్నావు, కానీ ఈ ఊర్లో చాలా పేద పక్షులు, వయసు అయిపోయిన పక్షులు ఉన్నాయి, వారి వద్ద డబ్బుల్ని వసూలు చేయకు అని చోటు చిలుక చెప్పి డబ్బుల్ని చిచ్చుకాకి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేసవి కాలంలో ఈ వ్యాపారం చాలా బాగుంది, ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద డబ్బుల్ని వసూలు చేస్తాను. అలా చిచ్చుకాకి పేరుకే ఉచిత చలివేంద్రాన్ని పెడుతుందే కాని అందరి వద్ద ఎంత కొంత డబ్బుల్ని వసూలు చేసేది. అందరూ ఏమి చేయలేక చిచ్చుకి డబ్బులిచ్చేవాళ్ళు. ఒకరోజు మహిగ్రద్ద చాలా అలసిపోయి చిచ్చుకాకి చలివేంద్రానికి వస్తుంది. ఏంటి మహిగారు, ఇలా వచ్చారు? మీకేం కావాలి చెప్పండి. ఏదైనా ఇవ్వు పర్లేదు, కానీ త్వరగా ఇవ్వు చిచ్చు. ఇంతలో చిచ్చుకాకి ఒక అనుమానం కలుగుతుంది. చిచ్చు తన మనసులో ఇలా అనుకుంటుంది. అసలు ఈ మహిగ్రద్ద చాలా పేదది, ఎందుకైనా మంచిది, ఈమె వద్ద ముందు డబ్బుల్ని వసూలు చేయడం మంచిది అంటూ చిచ్చుకాకి మహిగ్రద్ద వద్ద ముందు కానీ డబ్బుల్ని వసూలు చేయాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే డబ్బుల్నివ్వమని అడుగుతుంది. ఇది చలివేంద్రమే కదా, దుకాణం కాదు కదా, మరెందుకు డబ్బులివ్వాలి? అదంతా నాకు తెలీదు, డబ్బులిస్తే తప్పితే నేను నీకు ఒక్క చుక్క నీరును కూడా ఇవ్వను అలా చెప్పడంతో పాపం మహిగ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం వెళ్ళగా కళ్ళు తిరిగి పడిపోతుంది. తొని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక బజార్కెళ్ళి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయిన మహిగ్రద్దని చూస్తారు. అయ్యో, మహిగ్రద్ద గారు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ పుచ్చి పిచ్చుక తన వద్దున్న నీటిని చల్లి మహిగ్రద్దని లేపుతుంది. ఏంటి మహిగారు ఇది, వేలకి నీరు మజ్జిగ తీసుకోవాలని చెప్పాను కదా, ఇవాళ మీరు అసలు చలివేంద్రానికే వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదమ్మా, నీరసం రాకాని ముందు అక్కడికే వెళ్ళాడు. కానీ ఆ చిచ్చుకాకి నీరు కోసం అలాగే మజ్జిగ కోసం డబ్బుల్ని వసూలు చేస్తుంది, అందుకే ఏమి చేయలేక ఇలా వచ్చేశాను. అరే, చలివేంద్రం నడుపుతుందా లేక దుకాణం నడుపుతుందా ఆ చిచ్చు అంటూ తుని పిచ్చుక అందరి పక్షుల్ని తీసుకుని చిచ్చుకాకి చలివేంద్రం వద్దకు వెళ్తుంది. ఏంటిది చిచ్చు, నువ్వు కేవలం నా వద్ద మాత్రమే డబ్బుల్ని వసూలు చేస్తున్నావని అనుకున్నా, పాపం అందరి వద్ద ఎందుకు డబ్బుల్ని వసూలు చేస్తున్నావు? ఈ చిచ్చుకాకి అయితే నా వద్ద ఏకంగా 100 రూపాయలు వసూలు చేసింది, ఇలాంటి వారికి చలివేంద్రం నడిపే అర్హతే లేదు. అలా పక్షులందరూ కలిసి చిచ్చుకాకిని బాగా కొడతారు. అలాగే చిచ్చుకాకి ఇన్ని రోజులు సంపాదించిన డబ్బుల్ని తీసుకుని తుని పిచ్చుక పేదవారికి పంచిపెడుతుంది. చూడండి పక్షులారా, ఇవాళ నుండి మనం రోజుకొకరు చలివేంద్రాన్ని నడుపుదాం. ఒకరోజు నేను నా సొంత డబ్బులతో నీటిని అలాగే మజ్జిగని అమ్ముతాను, రేపు మరొకరు. ఇలా చేసుకోవడం ద్వారా ఎవరికీ ఖర్చు పెరగదు, అలానే అందరికీ పుణ్యం లభిస్తుంది అలా తుని పిచ్చుక చెప్పడంతో ఊర్లో రోజుకొక పక్షి చలివేంద్రాన్ని నడిపేది. అలా ఆ ఊరి వాళ్ళంతా వేసవి కాలాన్ని హాయిగా గడుపుతారు. బుజ్జి పిచ్చుక తిండికోల. తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉండేది. బుజ్జి పిచ్చుక చాలా అల్లరిపిల్ల, సమయానికి ఎప్పుడూ భోజనం చేసేది కాదు, ఆహారం తినాలంటే ఎంతో బాధపడేది. తుని పిచ్చుకేమో రకరకాల ప్రయత్నాలు చేసి బుజ్జికి ఆహారాన్ని తినిపించాలని అనుకునేది, కానీ బుజ్జి మాత్రం అస్సలు తినేది కాదు. ఇదిగో బుజ్జి, నిద్రలే, పడిక ఆలస్యమవుతుంది, ఇంత ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా చెప్పు. చాలా నిద్ర వస్తుంది, చాలా నీరసంగా కూడా ఉంది,
అస్సలు నిద్ర లేవలేకపోతున్నాను. నేను మరి కాస్త సేపు నిద్రపోతాను. ఒక్క మెతుకు ఆహారం కూడా తినవు, అప్పుడు నీరసం కాకుండా పాయసం వస్తుందా? నువ్వు వేళకి ఆహారం తినాలి, తప్పదిక. అలా పుచ్చిపిచ్చుక కాస్త నిద్రలేస్తుంది. నిద్రలేచి వెళ్ళి తయారయ్యి వస్తుంది. అందరి పిల్లలు హాయిగా తింటున్నారు, కాని బుజ్జికి ఎవరి పోలికొచ్చిందో ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఒక్క మెతుకు అన్నం కూడా తినదు. ఇవాళ పిల్లలకు ఎంతో ఇష్టమైన పూరీలను చేశాను. అలా తుని పిచ్చుక బుజ్జి కోసం పూరీని తయారు చేస్తుంది. ఇంతలో బుజ్జి చక్కగా తయారయ్యి తల్లి వద్దకు వస్తుంది. ఇదిగో బుజ్జి, ఈ మధ్య పిల్లలంతా పూరీలకు బాగా అలవాటు పడ్డారని విన్నాను, అందుకే నేను కూడా నీకోసం ఈ పూరీలను తయారు చేశాను. పూరీలు ఎక్కడైనా ఇలానే ఉబ్బుంటాయి, అప్పుడల్లా పల్చగా ఉండవు. వంకలు పెట్టడం మానే ముందు నువ్వు టిఫిన్ చేసి బడికి బయలుదేరు అంటూ పుచ్చి పూరీలను ముక్కలుగా చేసి తింటూ ఉన్నట్లు నటిస్తుంది. అలా ముక్కలు చేసిన పూరీలను తన వెనుకున్న కిటికీ నుండి బయటికి విసిరేస్తుంది. అంటూ పుచ్చి పిచ్చుక తన స్కూల్ బ్యాగ్ తీసుకుని బడికి వెళ్ళిపోతుంది. ఎన్నేళ్లకి నా కూతురు టిఫిన్ తినింది, ఇవాళ వర్షం పడుతుందా ఏమో. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇవాళ నేను ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయాలి, అలాగే ఇంటి బయట ఉన్న ప్రదేశాన్ని కూడా శుభ్రం చేయాలి. అలా తుని పిచ్చుక శుభ్రం చేస్తూ చేస్తూ ఇంటి బయటకు వెళ్తుంది. అక్కడ కిటికీ వద్ద తనకు పూరి ముక్కలు కనిపిస్తాయి. ఇదన్నమాట విషయం, పూరీలను తినకుండా ముక్కలు చేసి కిటికీలో నుండి బయటికి విసిరేసిందన్నమాట. నేనింకా నా కూతురు హాయిగా టిఫిన్ చేసింది అని మురిసిపోతున్నాను, అంతా నా కర్మ. అలా తుని పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. బుజ్జి మాత్రం బడికి వెళ్తుంది. ఇదిగో బుజ్జి, ఇవాళ నా పుట్టినరోజు, నేను నీకోసం ఈ మిఠాయిని తీసుకొని వచ్చాను. ఏమిటి, ఆహార పదార్థాలంటే ఇష్టం లేదా? మరి ఏం తింటావు? మేకులు, ఇనుము వంటివి తింటావా? అమ్మా, అవి కూడా తినలేను. నేను అసలు ఏం తినలేను. ఇలాంటి ఆహార పదార్థాన్ని చూసినా నాకు చిరాకేస్తుంది. అలా పుచ్చి పిచ్చుక వన్ను చిలుకతో మాట్లాడుతూ ఉంటుంది. అలా కొంతసేపటికి లంచ్ బ్రేక్ మొదలవుతుంది. పిల్లలు, ఇవాళ నా పుట్టినరోజు, నేను మీ అందరి కోసం బిర్యానీని వండి తీసుకొని వచ్చాను. ఇవాళ అందరూ ఈ బిర్యానీని తినాలి అంటూ మహిగ్రద్ద టీచర్ పిల్లలందరినీ కూర్చోబెట్టి బిర్యానీని వట్టిస్తుంది. పిల్లలంతా లొట్టలేసుకుంటూ బిర్యానీని తింటూ ఉంటారు. బుజ్జి మాత్రం తినకుండా అలా కూర్చొనుంది. ఏంటి బుజ్జి అలా కూర్చొనున్నావు? వెంటనే తిను, లేదంటే బిర్యానీ చల్లారిపోతుంది. చల్లారిపోయిన బిర్యానీ అంత రుచిగా ఉండదు. మేడం గారు, ఈ బుజ్జి ఆహారాన్ని తినదు. ఏమిటి, ఆహారం తినదా? మరేం తింటుంది? ఏమి తినదు, ఇలా గాలి పీల్చుకుని బతుకుతుంటుంది. ఏంటి బుజ్జి, నువ్వు ఆహారాన్ని తినవా? ఎందుకు? ఇంతలో బుజ్జి పిచ్చుక పక్కనే కూర్చుని ఉన్న చిన్ను కాకి ఇలా అంటాడు. ఇదిగా బుజ్జా, నీకు ఈ బిర్యానీ రుచి తెలిసినట్లేదో. ఒక్క ముద్ద తిన్నావంటే జీవితంలో బిర్యానీ రుచిని మర్చిపోలేవు. నీకు నేను తినిపిస్తానుండో అంటూ చిన్ను కాకి బుజ్జి పిచ్చుక నోటిని బలవంతంగా తెరిచి బిర్యానీని తినిపించే ప్రయత్నం చేస్తాడు. బుజ్జికి చాలా చిరాకొస్తుంది. బుజ్జి ఏమో చిన్ను కాకి చేతిని గట్టిగా కొరికి అక్కడి నుండి పారిపోతుంది. అలా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా బుజ్జి మాత్రం ఆహారాన్ని తినేదే కాదు. ఒకరోజు బుజ్జి ఆడుకుంటూ ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక బన్ను చిలుక మరియు చిన్ను కాకి
ఇద్దరూ కలిసి బుజ్జిని మోసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తారు. అయ్యో, బుజ్జికేమైంది? ఎందుకిలా కళ్ళు తిరిగి పడిపోయింది? ఏమటో నీ పిన్ని, ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. అసలే మేడం గారు ఏం తినరు, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అలా బన్ను చిలుక చెప్పడంతో తుని పిచ్చుక వెంటనే వంటగదిలోకి వెళ్తుంది. గ్లాస్లో కాస్త నీటిని తీసుకొనొచ్చి స్పృహ తప్పి పడిపోయిన బుజ్జి ముఖంపై చల్లుతుంది. బుజ్జికి కాస్త మెలకు వస్తుంది. ఎదుగో బుజ్జే, గతం మర్చిపోయిన హీరోయిన్లా నటించుకో. నువ్వు ఆహారం సరిగ్గా తినకపోవడంతో ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు. చూసావా బుజ్జి, ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో. ఇవాళ నీకు ఆహారం తినిపించకుండా వదలను చూడు. అలా తుని పిచ్చుక చెప్పడంతో బుజ్జి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఒరే బన్ను, చిన్ను, ఇవాళ ఈ బుజ్జికి ఎలా అయినా ఆహారం తినిపించాల్సింది. వెళ్ళండి, వెళ్ళి ఆ బుజ్జిని పట్టుకురండి. అలా తుని పిచ్చుక చెప్పడంతో బన్ను చిలుక మరియు చిన్ను కాకి ఇద్దరూ బుజ్జిని తరుముకుంటూ వెళ్ళి పట్టుకుని వస్తారు. ఇదిగో ఆ బుజ్జిని వదలకండి, ఈ స్తంభానికి కట్టేయండి. ఇదిగో బన్ను, నువ్వు ఈ కర్రని పట్టుకో. ఇక చిన్ను, నువ్వేమో బుజ్జిని గట్టిగా పట్టుకో, నేనేమో ఆహారాన్ని బుజ్జికి తినిపిస్తాను. అలా బుజ్జిని స్తంభానికి కట్టేసి మరి తుని పిచ్చుక ఆహారాన్ని తినిపిస్తుంది. బుజ్జి తినలేక ఆహారాన్ని తింటుంది. అలా కొంతసేపటికి బుజ్జి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో, మళ్ళీ ఏమైంది? బన్ను, చిన్ను, వెంటనే ఆ కట్లు విప్పండి. అలా తుని పిచ్చుక, పన్ను చిలుక మరియు చిన్ను కాకి సహాయంతో బుజ్జిని ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ రోజు సెలవు కావడంతో ఆసుపత్రి మూసివేయబడి ఉంటుంది. ఆసుపత్రికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక గద్ద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది ఆ పిచ్చుకకి, ఎందుకలా బాధపడుతున్నారు? ఈ అమ్మాయి నా కూతురు, అస్సలు ఆహారం తినదు. కొట్టినా తిట్టినా సరే ఆహారం జోలికి అస్సలు వెళ్ళదు. ఇవాళ నేను బలవంతంగా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేశాను, కాని ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం చేస్తే నా బుజ్జి మళ్ళీ తింటుందో నాకు అర్థం కావడం లేదు. అలా తుని పిచ్చుక చెప్పడంతో ఆ మహిగ్రత స్పృహ తప్పి పడిపోయి ఉన్న బుజ్జి తలపై చేయి పెడతాడు. ఈ అమ్మాయికి ఒక శాపం ఉంది. పూర్వజన్మలో ఒక చిలుక తన ఉపవాసాన్ని ముగించుకుని ఆహారం తినడం కోసం ఊరంతా వెతికి కొంత ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ పిచ్చికేమో తన అల్లరితో ఆ చిలుక సేకరించిన ఆహారాన్ని తినేసింది. అందుకే ఇలా ఈ జన్మలో ఆహారానికి దూరం అవుతుంది. ఈ సమస్యకి పరిష్కారమే లేదా గురువుగారు? నా వద్ద ప్రతి సమస్యకి పరిష్కారముంది అంటూ ఆ గ్రద్ద మంత్రించిన తేనెని బుజ్జికి తాగిస్తాడు. క్షణాల్లో బుజ్జి లేచి కూర్చుంటుంది. బుజ్జి ఇంటికి పరుగులు తీస్తుంది. తుని పిచ్చుక ఆ మహిగ్రద్దకు ధన్యవాదాలు చెబుతుంది. ఆపై ఇంటికెళ్లి రకరకాల ఆహార పదార్థాలను వండడం మొదలు పెడుతుంది. తుని ఆహార పదార్థాన్ని వండడం, బుజ్జి ఏమో క్షణాల్లో ఆ పదార్థాన్ని తినేయడం చేస్తూ ఉండేది. ఇదేమిటి పిన్ని, ఇలా జరిగింది? ఒకప్పుడేమో ఈ బుజ్జి ఆహారం తినడానికి అస్సలు ఇష్టపడేది కాదు. ఇప్పుడేమో 50 చపాతీలు తినేసింది, 1 కిలో బిర్యానీ తినింది, 4 కిలోల మిఠాయిలు తినింది. ఇప్పుడిక బుజ్జి చాలా ఆహారాన్ని తిన్నావు, మళ్ళీ ఆకలిస్తుందా? అలా ఆహారమే ఇష్టం లేని బుజ్జి ఒక్కసారిగా తిండిపోతులా మారిపోతుంది. బుజ్జిని చూసి బన్ను మరియు చిన్ను దూరంగా పారిపోతారు.